मातृदेवो भव एंदरु वेदिकेक्किननु एंदरु पेद्दलु गल्गिनन् अम्मा एंदरु वेदिकेक्किननु एंदरु पेद्दलु गल्गिनन् जगत्सुंदर वेंकटेश्वरुडु चूपुलतोडनलंकरिंचिनन् जगत्सुंदर वेंकटेश्वरुडु चूपुलतोडनलंकरिंचिनन् अंदर कंट मुंदुगने अम्मकु मृक्कगा एंदरु वेदिकेक्किननु एंदरु पेद्दलु गल्गिनन् जगत्सुंदर वेंकटेश्वरुडु चूपुलतोडनलंकरिंचिनन् अंदर कंट मुंदुगने अम्मकु मृक्कगा नामनंबदे तुंदर विट्टुचुन्नदि नामनंबदे तुंदर विट्टुचुन्नदि एदो विडदीयगरा निबंधमै కాలనాళికలైన కర్ణకుండలములు కంఠసీమను వింత కాంతులీనా. ఈ సభకు గౌరవాధ్యక్షుడు శ్రీ వెంకటేశ్వర స్వామి, కార్యనిర్వాహక బాధ్యతలు నా మీద ఉన్నాయి. ఆయన రూపాన్ని ఒక్కసారి తిలకించండి. కాలగర్భంలో కలిసిపోయిన చరిత్రకి, నడుస్తున్న చరిత్రకి, భవిష్యత్ భారతానికి అద్దం పట్టే విధంగా ఆ దివ్యమంగళ స్వరూపం ఏ రకంగా మనల్ని ఆకర్షిస్తుందో. కాలనాళికలైన కర్ణకుండలములు కంఠసీమను వింత కాంతులీన వైభవోన్నతమైన వజ్రకోటీరమ్ము వైభవోన్నతమైన వజ్రకోటీరమ్ము మేఘమాలికపైని మెరుపుగాగా వైభవోన్నతమైన వజ్రకోటీరమ్ము మేఘమాలికపైని మెరుపుగాగా చీకటి మోముపై చిగురు కస్తూరి రేఖ చీకటి మోముపై చిగురు కస్తూరి రేఖ కారు చీకటిలోన కాంతిగాగా జయ విజయుల బోలు శంఖ చక్రములు జయ విజయుల బోలు శంఖ చక్రములు కారుణ్యలోకాల కాపుగాయ అన్నమాచార్య పదములే అన్నములుగా భక్తజన పాళి చూపులే వస్త్రములుగా అన్నవాచార్య పదములే అన్నములుగా భక్తజన పాళి చూపులే వస్త్రములుగా కలియుగంబున నిజమైన కలను బోలు కలియుగంబున నిజమైన కలను బోలు ఏడు కొండలవాడు మిమ్మేలుగాక ఎడుకొండలవాడు మమ్మేలుగాక. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి నడిపిస్తూ ఉన్నటువంటి ఈ సభలో ఇవాళ ప్రధానమైనటువంటి అంశం హిందూ ధర్మ పరిరక్షణ. దాని పరిరక్షణలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క విశిష్టమైన పాత్ర, ఇంకా అద్భుతంగా, ఇంకా చక్కగా, ఇంకా రక్షణకు అంకితమైనటువంటి విధానంగా నడవడానికి పీఠాధిపతులు, తపస్సంపన్నులైనటువంటి మహర్షులు, కార్యనిర్వాహకులైన అధికారులు, పండితులు, అవధానులు, కవులు, పెద్దలు, వీరందరి నిర్మాణాత్మకమైన సూచనలు ఇవాళ్టి సభలో ప్రధానమైనటువంటి అంశం. ఇవాళ నిజంగానే ఆపద్బాంధవుడు ఆపద్బాంధవుడు ఒక పిలుపులో పిలిచితే పలుకుతాడు అని స్వామిని మనం నమ్ముతున్నందుకు ప్రత్యేకగా హిందూ ధర్మానికి ఒక పరీక్ష ఎదురైంది. సంక్లిష్టమైన సమయం కాదు ఇది, క్లిష్టమైన సమయం అయింది హిందూ ధర్మానికి. మనం వ్యాప్తి చెందడం పక్కన, ఆ విషయం పక్కన పెట్టి మనల్ని మనం కాపాడుకోవడం ఎలాగా అని ఆలోచించాల్సి వస్తుంది. ఇతర భాషలు, ఇతర సంప్రదాయాలు, ఇతర మతాలు, ఇతర ఆచారాలు మన ఒంట్లోకి ప్రవేశించాయి, మన ఇంట్లోకి ప్రవేశించాయి. పుట్టినరోజు పండుగలను కూడా మనం ఇతర మతాల ఆచారాల ప్రకారం, ఇతర ధర్మాల ఆచారాల ప్రకారం నిర్వహించుకునే స్థితిలోకి పడిపోయాం.
ఇవాళ సభ మొదలైన విధానాన్ని మీరు చూశారు జ్యోతి ప్రజ్వరణకి అందరం కదిలి వచ్చాం జ్యోతి మీదే ఉంది మా దృష్టి అంత ఆ జ్యోతి కొడిగట్టిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఇవాళ హిందూ ధర్మ జ్యోతికి నూనె లోపమా ఒత్తిలో తేడా ఉందా లేదు ఆ జ్యోతి వెలిగించడానికి పెట్టిన పీఠంలో తేడా ఉందా లేదా వెలిగిస్తున్న మనస్సులోనే తేడా ఉందా అనేది అందరం చిత్తశుద్ధిగా వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా ఆలోచించుకోవాల్సిన సమయం ఇది హిందూ ధర్మానికి సంబంధించి ఉన్నటువంటి పండితులు పెద్దలు పీఠాధిపతులు స్వామీజీలు బహుశా ప్రపంచంలో ఏ ధర్మంలోనూ ఇంతమంది ఉండరు ఇంత సంఖ్యలో ఉండరు అనుమానమే లేదు అంత విద్వాంసులు ఉన్నారు మనకి వైదుష్యానికి నిలబడితే ఒక్కరు ముందు ఎవ్వరూ నిలబడలేరు లక్ష మంది ఇతరులు వచ్చి నిలబడినా ఒక్కరు చాలు మనకి ఒక్కరు చాలు పోనీ మనకి ఏదైనా సాహిత్యం లోటు ఉందా ఏనాటిదో నిర్ణయించడానికి వీలు గాని అపౌరుషేయమైన వేదం మన సాహిత్యం నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు 18 108 ఉపనిషత్తులు 18 పురాణాలు ఇంకా 54 ఉపపురాణాలు రామాయణ భారతాది ఇతిహాసాలు 1000 సంస్కృత కావ్యాలు 1000 తెలుగు కావ్యాలు కలిగినటువంటి భారతీయ ధర్మం హైందవ ధర్మం ఇవేళ ప్రచారానికి నోచుకోవడం లేదు అందరికీ హిందూ అంటే ఏమిటో హైందవం అంటే ఏమిటో భక్తి అంటే ఏమిటో సరైనది అందడం లేదు అంటే లోపం ఎక్కడ ఉందో మనం ఆలోచించుకోవాలి అందుకోసమే ఈ సదస్సు ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద జరపడంలో ఒక ప్రధానమైన ఉద్దేశం స్వామి కేవలం విగ్రహ రూపంలో ఉండి ఎన్ని కోట్ల మందిని ఆకర్షిస్తున్నాడో మీరు గమనించండి ఆ వైభవానికి హిందువుల యొక్క విశ్వాసానికి స్వామి పాదాలు ప్రత్యేకమైనటువంటి ప్రతీక ఆయన ఎవరి మనస్సుల్లో ఏ ఆలోచన కలిగిస్తున్నాడో లేదా ఏ ఆవేశం కలిగిస్తున్నాడో ఏ ఉద్వేగాన్ని కలిగిస్తున్నాడో మనకు తెలియదు కానీ ప్రతిరోజు లక్షల మంది స్వామిని దర్శించుకుంటున్నారు సరే ఆదాయానికైతే చెప్పవలసిన పని లేదు దాని గురించి ఎప్పుడూ లోటు లేదు ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచించాలి కానీ ఎలా సంపాదించాలనేటువంటి ఆలోచన తీతీదేవి వారికి అవసరమే లేదు అసలు ఆ ప్రసక్తే లేదు స్వామివారి దయవల్ల ఆయన కుబేరస్వామి యొక్క అప్పు తీర్చడలేదో మనకి తెలియదు కానీ ఆయన దగ్గరున్న సంపదతో మనం లోకంలో ఉండే అన్ని అవసరాలు తీర్చగలిగినంత సంపద వస్తుంది ఇక్కడికి భక్తుల యొక్క ఆ నమ్మకం విశ్వాసం వల్ల సమస్యల అందులో పూర్తిగా చిత్తశుద్ధిగా హిందూ ధర్మం కోసం వెచ్చిస్తున్నది ఎంత అసలు వెచ్చిస్తున్న వాళ్ళలో హిందూ ధర్మం పట్ల చిత్తశుద్ధి ఉందా ఇంకొక మాట మనం ఇవాళ ప్రత్యేకంగా అధ్యక్ష స్థానంలో ఉండి నేను మాట్లాడవలసిన మాట తిరుమలలోనే అన్యమత ప్రచారం జరిగింది అది కూడా ఉద్యోగుల ద్వారా జరిగింది అన్నటువంటి వార్త ఈ దేశంలో ఉన్న 100 కోట్ల మంది హిందువుల గుండెల్ని గాయపరిచింది ఒక్కసారిగా ఎంతోమంది ఆవేళ చాలా ఆవేశాలతో ఉద్వేగాలతో టీవీల్లో మాట్లాడారు ఇవాళ ఇది ప్రధానమైన సమస్య అవుతోంది ప్రభుత్వం వారు ఏ దేవాలయాన్ని తీసుకున్నా దాని నిర్వహణ బాగు చేయడం కోసం తీసుకుంటే మనకేమీ అభ్యంతరం లేదు పైగా ఆనందం ప్రభుత్వ రక్షణ ప్రభువు అంటే హిందూ సంస్కృతిలో కేవలం విష్ణువుగా మనం భావిస్తాము నా విష్ణు పృథివీపతిర్భవతి అని మన సంస్కృతి మనకు చెబుతోంది నా అగంధర్వ స్వరూప ధృతు నా దైవాంశో దదాత్యన్నం నా నృషి కురుతే కావ్యం నా విష్ణు పృథివీపతిర్భవతి పూర్వజన్మలో గంధర్వుడు కానివాడెవడు ఈ జన్మలో అందంగా ఉండట పూర్వజన్మలో ఋషి కానివాడెవడు ఈ జన్మలో కవి కాడుట పూర్వజన్మలో విష్ణువు కానివాడెవడు విష్ణువు అంశ లేనివాడెవడు ప్రభుత్వంలో ఉండి పరిపాలన చెయ్యలేట ఒక్క హిందూ ధర్మం మాత్రమే భారతదేశంలో రాజుని దేవుడుగా మహావిష్ణువుగా భావన చేస్తోంది ఖచ్చితంగా కాబట్టి ప్రభుత్వం చేసిన ప్రతి శాసనాన్ని ఈ దేశంలో హిందువులు పాటించి తీరతారు జాతీయ గీతంగా జాతీయ గేయంగా జాతీయ జంతువుగా జాతీయ పక్షిగా జాతీయ చిహ్నాలుగా వీటిని ప్రభుత్వం నిర్ణయించినా మనం శిరస వహిస్తూ ఉన్నాం మన మత విశ్వాసాలను కూడా పక్కన పెట్టి మేము జాతి కోసం ముందు ఉన్నాం దేశం కోసం ముందు ఉన్నాం మా దేశం మాకు ముఖ్యం ఇది హైందవ దేశం ఇది భారతదేశం దీని సంస్కృతి హిందూ సంస్కృతి దీనికి మూలాలు వేదాల్లో ఉన్నాయి ఇది హిందూ మూలమైనటువంటి జగత్తు దీన్ని మేము కాపాడుకుంటామని మనం సిద్ధంగా ఉన్నామే అటువంటిది ప్రభుత్వం చేపట్టిన తర్వాత ఉద్యోగులు కొంతమంది ఎలా భావన చేస్తున్నారు అంటే ఇది ప్రభుత్వ సంస్థ ఇందులో అన్ని మతాల వాళ్ళు ఉంటారు అన్ని కులాల వాళ్ళు ఉండొచ్చు మనకు అభ్యంతరం లేదు అన్ని శాఖల వాళ్ళు ఉండొచ్చు మనకు అభ్యంతరం లేదు అన్ని ప్రాంతాల వాళ్ళు ఉండొచ్చు మనకు అభ్యంతరం లేదు కానీ అన్ని మతాల వాళ్ళు ఉంటే హిందూ మతానికి న్యాయం జరుగుతుందా ఇది అందరినీ తొలిచేస్తున్నటువంటి ప్రశ్న ఇవాళ అంచేత ఖచ్చితంగా నిబంధన ఇదివరకే జీవో విడుదలైంది ఇప్పుడు కొత్తగా మనం ఏం కోరడం లేదు
ఉన్న నిబంధనల్ని సక్రమంగా అమలు చేస్తే చాలు భారత రాజ్యాంగానికి ఇప్పటికే 100కి పైగా సవరణలు చేశాం ఇంకా సవరణలు చేయకల లోపం వల్ల ఎక్కడ వస్తుందంటే ఉన్న సవరణని అమలు చేసేవాడు లేడు బోలు చట్టాలు ఉన్నా అనేక దుర్వ్యసనాలకు వ్యతిరేకంగా అమలు కావడం లేదు అటువంటి పరిస్థితి ఒక పవిత్రమైన దేవస్థానంలో ప్రపంచం మొత్తం మీద హిందూ ధర్మానికి కేంద్రంగా వెలుసొలుతున్నటువంటి దేవస్థానంలో కూడా రావాలా కానీ వెంటనే స్పందించి టీటీడీ ఈవో సోదరులు గౌరవనీయులు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అలాగే పరమ భక్తాగ్రేసర చక్రవర్తి మా కనుమూరు బాపిరాజు గారు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం టీటీడీ చైర్మన్ గా ఏడాదిగా ఆయన ఉండగా పరమ భక్తుని చూస్తున్నా స్వామి యొక్క సన్నిధిలో హనుమంతుడో గరుత్మంతుడో కనపడతాడు తప్ప బాపిరాజు గారిని చూస్తుంటే నాకు టీటీడీ చైర్మన్ కనపడ్డు అంతటి భక్తాగ్రేసరుని యొక్క ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యం గారు మొదటి నుంచి సత్యసాయి విద్యా సంస్థల్లో అభ్యాసం విద్యాభ్యాసం చేసిన వ్యక్తి నైతికమైన విలువలకి సదాచారానికి సంస్కారానికి కట్టుబడినటువంటి వ్యక్తి అక్కడే ఎన్నో ఆరోపణలు వస్తే వారిని పంపిస్తే చక్కగా పరిష్కారం చేసి ఎక్కడా ఎటువంటి లోపాలు లేకుండా ఆ వ్యవస్థను సరిచేసి తిరిగి తన బాధ్యతల్లోకి వచ్చినటువంటి వ్యక్తి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కొంతకాలంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులకు పూర్తిగా నోచుకున్నటువంటి వ్యక్తి ఎంతో వెంటనే స్పందించి వాటి మీద చర్యలు తీసుకుని మేము చాలా బాధ్యతగా చేస్తున్నాం ఇంకా బాధ్యతగా చేస్తాం అని అన్నారు మనం చాలా సంతోషిస్తున్నాం ఈ ప్రకటనకి హిందువులందరం టీటీడీ వెనకాల ఉన్నాం హిందువులందరం సుబ్రహ్మణ్యం గారి వెనకాల ఉన్నాం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల్లో భాగంగానే సమస్త హిందువుల యొక్క అభినందనలు మీకు ఉంటాయి టీటీడీ కార్యనిర్వాహక వర్గానికి అదే దృఢచిత్తంతో వ్యవహరించాలని మాత్రమే మేము కోరుతూ ఉన్నాం ఇక ఈ కార్యక్రమానికి ఒక ఉద్దేశ్యంతో మొదలు పెట్టుకున్నాం కాబట్టి ప్రత్యేకంగా మా భక్తి టీవీ వనితా టీవీ ఎన్టీవీ ఐ న్యూస్ మొదలైన అనేకానేక ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలకు అధినేతగా హిందూ ధర్మానికి ఒక ప్రధాన ప్రచార కేంద్రంగా భాషిల్లుతూ ఉన్న భక్తి టీవీ రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత శ్రీ నరేంద్ర చౌదరి గారిని వారి స్వాగత సందేశాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాను అనంతరం పీఠాధిపతులు పెద్దలు కవులు పండితులు అవధానులు అధికారులు అందరూ మాట్లాడతారు ఎక్కువ మంది మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది సరే సుదీర్ఘంగా సభ కొనసాగినా కూడా ఇక్కడ వారికి దూరంగా చూసేవారికి కూడా ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇది వక్తలందరం దృష్టిలో పెట్టుకుని చెప్పదలుచుకున్న విషయాన్ని సంక్షిప్త సుందరంగా చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రథమంగా రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల అధినేత శ్రీ టి నరేంద్ర చౌదరి గారిని వారి స్వాగత సందేశాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాను ధార్మిక సమ్మేళన సరస్సు చేసిన ఆధ్యాత్మిక వేత్తలకు ప్రముఖులకు మా సాగర స్వాగతం తిరుమల కలియుగ వైకుంఠమని మనందరి విశ్వాసం సాక్షాత్తు మహావిష్ణువే ఆ వెంకటేశ్వరునిగా తిరుమల కొండపై స్వయం ప్రభుగా అవతరించాడని మన పురాణాల కథనం వెంకటేశ్వరునికి మించిన క్షేత్రం వెంకటేశ్వరునికి మించిన దైవం లేదని మనందరి విశ్వాసం చరిత్రలోకి వెళ్తే 10వ శతాబ్దం నుంచి చక్రవర్తులు రాజులు అందరూ ఆ స్వామి దర్శనం చేసుకున్నవారే చరిత్రలోకి వెళితే 1801లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు యజమాన్యం చేసిన 1940లో ఒక ప్రత్యేక చట్టేసి మహంతులు గొప్పచెప్పారు 1951లో హిందూ మత చట్ట ప్రకారం ధర్మకర్తల మండలి ఏర్పాటైంది ఇది చరిత్ర పాలక మండలి ఏర్పడిన తర్వాత 7.5 శతాబ్దాల కాలంలో తిరుమల ఇల వైకుంఠంగా విరాజిల్లుతుంది ప్రపంచ ప్రజల దృష్టిని తన వైపు మళ్లించుకుంది సదా ఈ ధర్మకర్తల మండలికి ఈ చేసిన కృషికి మా భక్తి టీవీ నుంచి అభినందనలు తెలుపుతున్నాం మేము ఈ సభ
తిరుమల పవిత్రత మీద మాత్రమే దీన్ని పెట్టాం తప్ప తిరుమలను కడిగి పారేయాలను ఇంకొక ఉద్దేశం కాదు. అయితే దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సభ ఒక ఈ రోజు ప్రధాన ఉద్దేశం ఆ ఎజెండాని మీ ముందు నేను చదివి వినిపిస్తాను. తిరుమలను హిందూ ధార్మిక కేంద్రంగా ప్రకటించాలని ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. తిరుమలను హిందూ ధార్మిక కేంద్రంగా ప్రకటించాలని ఈ సదస్సు యొక్క సారాంశం. దీన్ని పరిపూర్ణానంద గారు దీన్ని టేక్ ఓవర్ చేసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వాగర్థా వివసం పృక్తౌ వాగర్థః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.